¿Qué hace la forma de audio? చర్చా వేదిక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో మన పని మనం చేసుకోవడానికే చాలా ఇబ్బందులు పడుతుంటాం, ఒకరి హెల్ప్ తీసుకుంటాం. యాజ్ యూజువల్ గా పేరెంట్స్ హెల్ప్ కూడా ఎప్పుడూ ఉంటుంది, కానీ ఇతరులకు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రతి ఒక్కరం స్పందిస్తాం, బాధపడతాం, కానీ ఏమి చేయలేని పరిస్థితి. కానీ అనాథలకి, అభాగ్యులకి మేమున్నామంటూ కరుణ చూపిస్తూ వారి వృత్తిని కూడా పక్కన పెట్టి దీన్నే ఒక వృత్తిగా మలుచుకొని పక్క వారికి సహాయం చేస్తూ ఎంతో చేయూతనిస్తూ ముందుకు సాగుతున్న ఇద్దరు విశిష్ట వ్యక్తుల్ని ఈరోజు డిడి యాదగిరిలో మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ముస్తబా అస్కారి గారు, అలాగే ఆశా కుటీర్ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న జీవన్ గారు. వారిని అడిగి అసలు ఈ సేవా కార్యక్రమాల వైపు వాళ్ళు ఎందుకు మళ్లారు, ఏమేం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు సాగుతున్న ఈ రెండు సంస్థల ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. హలో అండి, నమస్కారం. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఎలా వచ్చింది మీకు ఈ ఆలోచన, ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, ఇన్ఫోసిస్ లో ఒక మంచి జాబ్ ని వదిలేసుకుని మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఏంటి దీని ప్రేరణ? మేడం, ఇనిషియలీ నేను ఇన్ఫోసిస్ లో సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ ప్రోగ్రామ్స్ లో నేను చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేసినాను. అప్పుడు ఆ పార్టిసిపేషన్ ద్వారా నాకు చాలా మంది సోషల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి సొసైటీలో తెలిసింది. అప్పుడు నాకు కూడా ఒక విష వచ్చింది, ఇట్టి మన నేను కూడా ఒక ఏమైనా చేయాలి అని. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దాట్. నేను 2007లో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సెటప్ చేసినాను. అప్పుడు మేము డైరెక్ట్ పేషెంట్స్కి we started an office, so we started getting request from patients, and akkadi nunchi memo oka crowdfunding model patients ki hospitals lo bill kattadam, emergencies lo, accident cases lo, surgeries lo, from that point we started. My okay jeevan garu anadalaku ammayyaru nannayyaru anni meere chustunnaru anada pillalaki okati kaadu మూడు ఆశ్రమాలు నడుపుతున్నారు, ఏంటి ఏం ప్రేరణ కలిగించింది అనాథ పిల్లల్ని చూడాలని? అంటే మామూలుగా బర్త్డేస్ అవుతూ ఉంటే వెళ్తారు, గిఫ్ట్స్ ఇస్తారు, సేవా తత్వంతో చాలా మంది చేస్తుంటారు, కానీ ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి దాన్నే ఒక వృత్తిగా స్వీకరించారు ఎలా? అంటే ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. దానికి స్టార్టింగ్ ఏంటంటే, నా చిన్నప్పుడు మేబీ 5th class ఆ 6th class అవుతున్నప్పుడు ఒక నైట్ నేను పడుకున్నప్పుడు నాకు వచ్చిన ఒక థాట్ ఏంటంటే, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. సో ఆ థాట్ ఏంటంటే, మా మమ్మీ మా తమ్ముడిని ప్రేమిస్తుంది, మా డాడీ మా చెల్లిని ప్రేమిస్తారు, ఈ ఇంట్లో నన్ను ప్రేమించేవాళ్ళు లేరు అని ఐ ఫెల్ట్ లైక్ ఎమోషనల్ ఆర్ఫన్ అనమాట ఆ సమయంలో. అది నాది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. దెన్ నేను అది పెద్ద అయిన తర్వాత, సో నేను ఒక లైఫ్ పార్ట్నర్ ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆ లవ్ని. బట్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, బట్ వాళ్ళ పేరెంట్స్ రిజెక్ట్ చేశారన్నమాట. సో అదే టైంలో నేను జాబ్ పోయింది, నేను ఒక బిజినెస్ చేసా, బిజినెస్లో లాస్ వచ్చింది. ఇవన్నీ కూడా నేను డిప్రెషన్ గుండా వెళ్ళేటట్టు చేశాయి. ఐ గాన్ త్రూ బైపోలార్ డిప్రెషన్ అనమాట. దానికోసం మెడిసిన్స్ మీద కూడా ఉండేవాడిని. ఆ సమయంలో నాకు అనిపించింది ఏంటంటే, ఎందుకు ఒకళ్ళ వెనక ప్రేమ కోసం వెంటబడాలి, నీడ్లో ఉన్న వాళ్ళకి మనమే ప్రేమను ఇద్దామని 2009 March 1st నేను సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాను. ఒక పాప కలిసింది, పాపకి స్నాక్స్ అయ్యిచ్చి వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారని అడిగాను అనమాట. సో వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకెళ్ళింది. ఆ మమ్మీ, ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఆటో స్టాండ్లో కూర్చున్నారు సికింద్రాబాద్లో స్టేషన్లో. సో తాను అక్కడ సెక్స్ వర్క్ అనమాట, వేష్య. మీ పాపని ఇస్తామంటే ఇస్తానందన్నమాట. ఆ సమయంలో నేను ఆ మమ్మీ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు. ఆటో డ్రైవర్ వచ్చి ఒక కస్టమర్ ఉన్నాడు వస్తావా అని ఈ మీ పాప వాళ్ళ మమ్మీని అడిగాను అనమాట. ఎందుకో ఒక కొన్ని ఏ రీజన్ బట్టి కానీ ఆమె వెళ్ళడానికి సమస్య ఇస్తూ ఉంది, వెళ్ళాలా వద్దని ఆలోచనలో ఉంది. ఈ టైంలో ఆ పక్కనే పాప ఉండి పక్క టెంపుకలో పొడుస్తూ వెళ్ళమ్మా వెళ్ళు అంది. సో అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను, అది నా గుండెను పగలగొట్టింది అనమాట. సో దెన్ ఐ డిసైడెడ్, అప్పుడు నేను హోమ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయినా. అది 2009 అనమాట. సో ఆఫ్టర్ 2012 నా మ్యారేజ్ అయిన తర్వాత 2013 స్టార్ట్ చేశాను. నైస్, వెరీ నైస్. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఎవరెవరికి హెల్ప్ చేస్తుంది? మేడం, మేము బేసికలీ అందరికి చేస్తాము హెల్ప్. సో మా దగ్గర దాదాపు ఎవ్రీ డే అబౌట్ 62
100 పేషెంట్స్ ఫుట్ఫాల్ ఉంటుంది మా ఆఫీస్లో. దాంట్లో క్యాన్సర్ పేషెంట్స్ వస్తారు, చిన్నపిల్లలు విత్ హార్ట్ ప్రాబ్లమ్స్, మెడికల్ ఎమర్జెన్సీస్, మన యాక్సిడెంట్ కేసెస్, చాలామంది సర్జరీస్ కోసం, ఫ్రమ్ సింపుల్ సర్జరీ టు కాంప్లెక్స్ సర్జరీస్, అట్లాంటి వాళ్ళు వస్తారు. సో డైలీ ఒక 60 to 100 మెంబర్స్ మా ఆఫీస్కి వస్తారండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో, 30 గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్ మేము అక్కడ హెల్ప్ డెస్క్, ఫ్రంట్ డెస్క్ సర్వీసెస్ ఇస్తున్నామండి. సో నా ఇప్పుడు మా దగ్గర 150 వాలంటీర్స్ పనిచేస్తారు ఈ హాస్పిటల్స్లో, ఒక 10 అంబులెన్సెస్ ఉన్నాయి. సో మా మెయిన్ మోటివ్ ఏంటంటే బేసిక్లీ ఎకనామిక్లీ వీక సెక్షన్స్ వాళ్ళు మెడికల్ ఎక్స్పెన్సెస్కి చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్, కోఆపరేట్ హాస్పిటల్స్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా హై ఉంటుంది. సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఉప్పులు తీసుకుంటారు, బంగారం అమ్ముతారు, ఏమైనా కష్టపడి పైసలు కడతారు. సో అది చూసుకొని మేము ఎట్లా డిసైడ్ చేసినామంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. సో అక్కడ మేము హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ తీసుకొని పోయి మ్యాక్సిమం ట్రీట్మెంట్ అక్కడనే ఫ్రీ చేద్దామని ఆలోచనతోటి ఇప్పుడు మేము పనిచేస్తున్నామండి. ఓకే, అంటే మీ ఆశ్రమంలో ఇప్పుడు జీవన్ గారు, మీ ఆశ్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎలా మీరు వాళ్ళకి చదువు చెప్పించడం కానీ వాళ్ళకి ఆహారం పెట్టడం కానీ ఎలా సమకూరుస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? మేము స్టార్ట్ చేసినప్పుడు 4 పిల్లలు ఉన్నారండి, ఇప్పుడు 100 పిల్లలు ఉన్నారు. 3 హోమ్స్ ఉన్నాయి, ఒకటి గర్ల్స్కి, ఒకటి బాయ్స్కి, ఈ 2 కూడా ఆర్ఫన్ హోమ్స్. అది కాకుండా విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కూడా మేము స్టార్ట్ చేసాము, అది నాగోల్లో ఉంది, అక్కడ 30 చిల్డ్రన్ ఉంటారు. సో దగ్గర దగ్గర దీనిలో ఒక 55 చిల్డ్రన్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. సో వాళ్ళకి ఫీజులు కానీ లేదంటే రెంట్లు, శాలరీస్, పిల్లలకు సంబంధించిన ఫుడ్, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, డ్రెస్సెస్, ఇవన్నీ కూడా డొనేషన్స్ మీదనే, డోనర్స్ ఇచ్చే, దాతలు ఇచ్చేటువంటి డొనేషన్స్ మీదనే మేము నడిపిస్తూ ఉంటాం. ఓకే, అంటే పిల్లలు, అనాథ పిల్లలు బేసిక్గా వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, అందరి పిల్లల్లాగే ఉంటుందా, మేము అనాథలం అనే ఫీలింగ్లో ఉంటారా, ఎలా ఉంటుంది వాళ్ళతో మీ అనుభవం? అంటే మామూలుగా ఒక మంచిగా ఆడుతూ ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతారు, కానీ బట్ ఒకవేళ వాటిని గుర్తుకొచ్చినప్పుడు మాత్రం వాళ్ళు బాధపడతారు దాని గురించి చాలా వరకు. యా, ముస్తఫా గారు ఇందాక మీరు చెప్పారు హాస్పిటల్స్లో, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ఏర్పాటు చేశానన్నారు, ఆ హెల్ప్ డెస్క్ ఏమేమి పనులు చేస్తూ ఉంటుంది? సో మేడం, అక్కడ బేసిక్లీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ చూస్తే లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఎవ్రీడే అవుట్ పేషెంట్లో పెద్ద హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ యావరేజ్ 2000 to 3000 మెంబర్స్ వస్తారు. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఉస్మానియా హాస్పిటల్లో మేము కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాము. బేసికలీ మా ఫోకస్ ఏంటంటే ఉంటుంది అంటే హెల్ప్ డెస్క్లో మొబిలిటీ, పేషెంట్కి మొబిలిటీ టైం మీద 24 అవర్స్ ఉండాలి. చాలామంది గరీబ్ వాళ్ళు వస్తారు హాస్పిటల్కి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి టైం మీద రైట్ ప్లేస్ మీద వీల్ చైర్ దొరకాలి, స్ట్రెచర్ ఉండాలి. సో మా వాలంటీర్స్ ఏం చేస్తారంటే గేట్ దగ్గర మేము ఒక వీల్ చైర్ స్ట్రెచర్ బే పెట్టినాము. సో అక్కడి నుంచి వాళ్ళు పట్టుకొని తీసుకొని పోయి కన్సర్న్ డిపార్ట్మెంట్కి చూపెట్టి డాక్టర్ని కన్సల్టేషన్ చేపించి వాళ్ళు ఏం మందులు రాస్తారు, ఏం ట్రీట్మెంట్ రాస్తారు అంతా మొత్తం గైడెన్స్ ఇచ్చి అట్లా మేము పేషెంట్స్కి హెల్ప్ చేస్తాం. దాని తర్వాత రెఫరల్ కేసెస్ ఉంటాయి, ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి చాలామంది డైలీ వస్తారు. మా దగ్గర ఆల్మోస్ట్ అబౌట్ 100 to 200 పేషెంట్స్ డైలీ అట్లా ఇంటర్ హాస్పిటల్ ట్రాన్స్ఫర్ ఉంటారు. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, కన్సల్టేషన్ చెప్పాలి, ట్రీట్మెంట్ నడుస్తుందా లేదా, కౌన్సిలింగ్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, ఏమైనా వాళ్ళకి కావాలంటే అక్కడ అట్లా హెల్ప్ చేస్తామండి. రైట్ అండి, చర్చా వేదిక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చర్చా వేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ముస్తఫా గారు, మీరు మామూలుగా మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి పేషెంట్స్కి 10,000 నుండి 1,00,000 రూపాయల వరకు కూడా సహాయం చేస్తానన్నారు,
అంటే ఎలా చేస్తారు? చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు దొరకక అప్పులు చేస్తూ, మీరు ఇందాక చెప్పినట్టు కార్పొరేట్ హాస్పిటల్స్ గా వెళ్ళలేరు, గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్తే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనే అనుమానం. మరి అలాంటి వాళ్ళకి చేయూతను అందించడానికి మీలాంటి వాళ్ళని అప్రోచ్ కావాలన్నా కూడా వాళ్ళకి తెలీదు, సామాన్య జనాలకి ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయం చేస్తారు, ఇప్పుడు 10,000 నుంచి 1,00,000 రూపాయలు ఏ బేసిస్ పైన ఇస్తారు, ఎలా ఇస్తారు? సో మేడం, ఫస్ట్లీ ఏంటంటే అమౌంట్ గురించి మేము ఫస్ట్ మేము డిజీజ్ చూస్తాం, వాట్ ఈస్ ది సివియారిటీ ఆఫ్ ద డిజీజ్, అంటే క్యాన్సర్ పేషెంట్ ఉంటే వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ అయ్యింది, ఇంకా ఎంత అవ్వాలి, ఇంకా అట్లాంటి మేము డిజీజ్ కాంప్లెక్సిటీ ఫస్ట్ చూస్తాం. దాని తర్వాత మేము వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎకనామిక్ స్టేటస్, వాళ్ళు ఏం చేస్తారు, డైలీ వేజెస్ ఉన్నారా, లేకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది వాళ్ళది, సో అన్నీ అది ఇవాల్యుయేట్ చేసి మేమేం చేస్తామంటే మ్యాక్సిమం మాతోటి ఎంత అవుతుంది ఆ కేసుకి పట్టుకొని ఆ అమౌంట్ మేము ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో నీ అండ్ హిప్ రిప్లేస్మెంట్స్ చాలామంది వైట్ కార్డ్ హోల్డర్స్కి చేపిస్తున్నాం, ఎందుకంటే ఈ హిప్ అండ్ నీ రిప్లేస్మెంట్ జాయింట్స్ ఆరోగ్యశ్రీలో రావు. సో మేమేం చేస్తామంటే ఇప్పుడు 50% అమౌంట్ పేషెంట్ దగ్గర వాళ్ళు అరేంజ్ చేస్తే తీసుకుంటాము, 50% మేము ఇస్తాము. సో డిపెండింగ్ అపాన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది మన డిజీజ్ కేస్ వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ పట్టుకొని మేము డిసైడ్ చేస్తామండి. ఓకే, అంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మీ హెల్ప్ డెస్క్ ఉంటుంది కాబట్టి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి మీరు చేయుతనేస్తారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది మేడం, మాకు డాక్టర్స్ కి కూడా చాలా మంది డాక్టర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ తెలుసు మా సర్వీసెస్. సో డాక్టర్స్ మాకు రాసి హాస్పిటల్ ద్వారా ఆఫీషియల్లీ వస్తుంది మాకు కమ్యూనికేషన్, వాళ్ళు రాసిస్తారు ఫలా పేషెంట్ ఉంది ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, దే నీడ్ సమ్ దిస్ కైండ్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని వాళ్ళు రాసి పంపిస్తారు మాకు, అది తీసుకుని మేము ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. దాంతోపాటు వీల్ చైర్ స్ట్రెచర్స్ కూడా చాలా అంటే అది నీడి ఎమర్జెన్సీ టైంలో ఈ స్ట్రెచెస్ లాంటివి చాలా అవసరం, అలాంటివి కూడా మీరు అరేంజ్ చేస్తున్నారు, అంబులెన్స్ కూడా ఉంది అని చెప్పేసి. కరెక్ట్ మేడం. సో బేసిక్లీ నేను ఇది ముందు కూడా చెప్పినాను, మొబిలిటీ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద ఇండియా, నాట్ ఓన్లీ మన హైదరాబాద్ తెలంగాణ కాబట్టి. ఎందుకంటే మన పబ్లిక్ హాస్పిటల్లో చాలా మంది లోడ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. 2,000, 3,000, 5,000 మెంబర్స్ వస్తే వాళ్ళకి సరిగా సర్వీసెస్ ఉండాలి. మేము అది చూసుకొని గ్రౌండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్లో మేము అనలైజ్ చేసి ఉస్మానియాలో ఈ మోడల్ స్టార్ట్ చేసినాము. అక్కడ మేము ఒక 100 వీల్ చైర్స్, ఇంకా ఒక 50 స్ట్రెచర్స్ డైలీ మార్నింగ్ 8:00 నుంచి రాత్రి 12:00 వరకు అక్కడ మేము పెట్టినాము. కమాండ్ కంట్రోల్ సెటిల్ పెట్టినాము, అంటే నంబర్స్ ఉన్నాయి, మా హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి, ఏమైనా పేషెంట్కి ఎక్కడైనా వీల్ చైర్ కావాలి, స్ట్రెచర్ కావాలంటే వాళ్ళు నర్సు కానీ డాక్టర్ కానీ పేషెంట్ అటెండర్ కానీ వాళ్ళు మాకు డైరెక్ట్లీ ఆ హెల్ప్ లైన్ మీద ఫోన్ చేస్తారు. హెల్ప్ లైన్ వాళ్ళు ఇమీడియట్లీ వాకీ టాకీ మీద మా వాలంటీర్స్ చెప్తారు ఫలా పేషెంట్ ఈ వార్డులో ఉన్నాడు, వాడిని ఎక్కడి నుంచి తీసుకొని సిటీ స్కాన్ చేపియాలి, ఎందుకంటే హాస్పిటల్ బిల్డింగ్స్ చాలా పెద్దగా ఉంటాయి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ది. సో మేము అట్లా కోఆర్డినేట్ చేసి 24 అవర్స్ ఈ సర్వీసెస్ ఇస్తున్నాం. సో బికాస్ ఆఫ్ దాట్ చాలా మంది పేషెంట్స్ ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ దేర్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఇన్ ద హాస్పిటల్స్ ఇన్ ఇంక్రీజింగ్. ఓకే జీవన్ గారు, మామూలుగా పిల్లలు అడాప్షన్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ మీకు తెలుసు, అలాంటిది అనాథ పిల్లలు వీళ్ళు మామూలుగా ఎక్కడ మీరు సెర్చ్ చేస్తారా, వాళ్ళు మీ దగ్గరకు వస్తారా, ఏ విధంగా ఇది ఉంటుందంటారు? అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు వేరే హోమ్స్కి ఇన్ఫామ్ చేసామండి. సో వాళ్ళ కెపాసిటీ మించి అడ్మిషన్లు వచ్చినప్పుడు వాళ్ళు మా దగ్గరికి రిఫర్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఒకరికి వెళ్ళిపోయిందండి. ఆ విధంగా ఇప్పుడు మా మా కెపాసిటీ మించి కూడా అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి. సో మేము వాటిని తీసుకోవట్లేదు. మీ కెపాసిటీని మించి చేస్తే అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి, కానీ కొన్నిసార్లు మేమే ఇంకా మాకున్న ఫైనాన్షియల్ లిమిటేషన్స్ బట్టి మేము తీసుకెళ్లకపోతున్నాము. ఓకే, మీ అనాథ పిల్లలతో పాటు బ్లైండ్ వాళ్ళకు కూడా మీరు చేయూతనిస్తున్నారు, వాళ్ళతో ఎలా ఉంటుంది, ఏ విధమైన చేయూతనిస్తున్నారు వాళ్ళకి? అంటే మేము అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నామండి ప్రజెంట్. తర్వాత వాళ్ళు గవర్నమెంట్ డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజెస్లో చదువుతున్నారు. సో రీసెంట్గా మేము మ్యూజిక్ క్లాసెస్ వాళ్ళకి స్టార్ట్ చేసాము. ఒక ఇండస్ట్రీ త్వరలోనే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, కంప్యూటర్ క్లాసులు కూడా స్టార్ట్ చేయాలని మేము చూస్తాము. అంటే ఎలాంటి మోటివేషన్ కార్యక్రమాలు చేపడతారు మీరు పిల్లలతో?
ఎందుకంటే వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని తల్లి తండ్రి అన్ని మీరే పెంచాలి కాబట్టి ఆత్మస్థైర్యం అనేది మీరు కల్పించాల్సిన అవసరం ఉంది ఇటు అంధులకి కానీ మీరు చేసే అలా అనాథ పిల్లలకి కానీ. అవును, యాక్చువల్గా మీరు ఇందాక ఒక మాట్లాడారు బాధ గురించి అడిగారు వాళ్ళు బాధపడతారని. నిజం చెప్పాలంటే వాళ్ళకున్న ధైర్యము లేదంటే వాళ్ళు ఎదుర్కొన్న పరీక్షలు చాలా కష్టమైనవి. మనకి మనం ఆశ్చర్యపోతాం ఇలాంటివి ఎలా తట్టుకోగలిగారని. కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ వీళ్ళ పిల్లల కళ్ళ ముందే కిరోసిన్ పోసి కాల్చిన చూసిన వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు అలాంటి ఇద్దరు ముగ్గురు పిల్లలు. సో అలాంటి కష్టాలను ఎదుర్కొచ్చిన వాళ్ళకి ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంటుంది కొన్నిసార్లు. తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, త్వరగా ఓపెన్ కారు. సో కొన్నిసార్లు టైం పడుతుంది మనతో ర్యాపో మనం పెట్టుకోవాల్సి వస్తుంది, ర్యాపో ఏర్పడాలి. సో ఇవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్, వన్ డేలో ఓవర్ నైట్ లో అవే మింగిల్ కావడం. ఎందుకంటే ఒక కొత్త ప్రదేశానికి వచ్చి కొత్త వాళ్ళ దగ్గర ఉండాలి అంటే ఇట్ టేక్స్ ద టైం, చాలా టైం పడుతుంది. రైట్ అండి. ఎయిడ్స్ ఉన్న పేషెంట్స్ దగ్గర ఉంటేనే భయపడిపోతాం కానీ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వాళ్ళు ఎయిడ్స్ వాళ్ళని చేరతీశారు ప్రజావేదికలో. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత దాని గురించి డీటెయిల్స్ చూద్దాం. ప్రజావేదిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ముస్తఫా గారు, మామూలుగా ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటేనే వాళ్ళని చూస్తేనే భయపడిపోతారు, వాళ్ళ సరౌండింగ్స్ లో ఉంటే కూడా వెళ్ళిపోతారు. ఎందుకు ఇంకా కూడా అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. తెలిసిన వాళ్ళు అలా చేయరు కానీ చాలా మందికి తెలియదు, అవేర్నెస్ ఉండదు. మరి అలాంటి పేషెంట్స్ ని కూడా మీరు డీల్ చేస్తున్నారు, ఎలా వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు? మేడం, మేము HIV ఎయిడ్స్ TB పేషెంట్స్ కి వాళ్ళ పరిస్థితి చూసి, మీరు చెప్పేట్లాగా స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ అంటారు మెడికల్ టర్మ్స్లో, ఇప్పుడు కూడా మన HIV ఎయిడ్స్ పేషెంట్స్కి చాలా మంది స్టిగ్మా చాలా ఉంది. ఆ పేషెంట్స్ భయపడతారు, వాళ్ళకి స్టిగ్మా ఉంటుంది, వాళ్ళు ఫియర్ చేస్తారు బయటి వాళ్ళు ఎవరన్నా తెలిస్తే మాకు ఏమవుతుంది అని. సో దాన్ ద ప్రాబ్లం విత్ దాట్ విల్ బీ దాట్ లాట్ ఆఫ్ పేషెంట్ ద ఫ్యామిలీ వాళ్ళకి అబాండన్ చేస్తారు, వాళ్ళకి రోడ్డు మీద ఇడ్స్ పెట్టి వెళ్ళిపోతారు. అది ఆ కండిషన్ చూసి మేము ఒక పెలాటివ్ కేర్ సెంటర్ శివానంద రిహాబ్ హోమ్ కుకట్పల్లిలో వాళ్ళ పార్ట్నర్షిప్ తోటి మేము పెట్టినాము 2 ఇయర్స్ బ్యాక్. అది 30-బెడెడ్ ఫెసిలిటీ ఉంది. అక్కడ మేము HIV ఎయిడ్స్ అండ్ TB పేషెంట్స్కి పెలాటివ్ కేర్ ఇస్తాము. వాళ్ళకి మేము కౌన్సిలింగ్, గైడెన్స్, మంచి న్యూట్రిషన్, అన్ని ఫెసిలిటీస్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ ఉంది అది కుకట్పల్లిలో. సో బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ మేము ఆ సెంటర్ పెట్టినామండి. ఓకే, అంటే వాళ్ళకి ఏ విధమైన అంటే ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తూ ఉంటారా, ఎలా వాళ్ళకి? అక్కడ ట్రీట్మెంట్ కూడా అవుతుంది. బేసిక్లీ ఏంటంటే ఎయిడ్స్ ఏం ట్రీట్మెంట్ ఉండదు. సో బేసిక్లీ సపోర్టివ్, ఏమైనా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకి, TB వస్తుంది, డైరియా ఉంటుంది, లేకుంటే ఓరల్ క్యాండియాసిస్ చెప్తారు. సింప్టోమాటిక్ ట్రీట్మెంట్ ఏమేమి ఉంటుంది ఆ సెంటర్లో మేము ఇస్తాము. అక్కడ మా దగ్గర డాక్టర్స్, నర్సెస్, పారామెడిక్ స్టాఫ్ అన్నీ ఉన్నాయి. సో HIV ఎయిడ్స్ TB పేషెంట్స్ ఆ సెంటర్లో 24 అవర్స్ సర్వీసెస్ ఇస్తామండి. అంటే బేసిక్గా చాలా మంది సేవ చేయాలి అనుకుంటారు కానీ వాళ్ళ బిజీ షెడ్యూల్లో చేయలేరు. అప్రోచ్ కావాలంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎవరిని అప్రోచ్ కావాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది మిన్నకుండిపోతారు, అంటే ఏం చేయకుండా కూడా ఉండిపోతారు. అలాంటి వారికి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ కానీ, ఆశా కుటీర్ కానీ, ఈ రెండు ఏవైనా సంస్థలు ప్రజలకు కొంచెం చేరువలో ఉంటే వాళ్ళు ఈజీగా వచ్చి వాళ్ళు తోచింది చేయొచ్చు కదా. ఏ విధమైన అంటే మీకు డొనేషన్స్ ఇవ్వడం కానీ అలా ఎలా అప్రోచ్ కావాలి మిమ్మల్ని ఎవరైనా? మేడం, బేసికలీ మాది అన్ని వర్డ్ ఆఫ్ మౌత్ మీద నడుస్తుంది. ఎందుకంటే మాది చారిటీ, చారిటబుల్ ట్రస్ట్. మా దగ్గర పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, పబ్లిసిటీ చేయాలి, ఆ బడ్జెట్స్ ఉండదు మా దగ్గర. సో ఎవరికైనా మేము సేవా చేస్తే వాళ్ళు పోయి 10 మందికి చెప్తారు ఈ సంస్థ ఉంది, ఇక్కడ ఈ సర్వీసెస్ ఉంటుంది, అక్కడ పోయి మీరు కలవండి, అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది అని. సో లైక్ దాట్ ఫ్రమ్ లాస్ట్ 15 ఇయర్స్ మా దగ్గర మేము దాదాపు
ఆల్మోస్ట్ ఒక 5 lakh మెంబర్స్కి మేము హెల్ప్ చేసినాం, పేషెంట్స్కి ఎమర్జెన్సీలో ఉండని, ట్రీట్మెంట్ ఉండని, హాస్పిటల్లో బిల్ కట్టడం. సో లైక్ దాట్. సో వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ అ బేసిక్ టూల్ విచ్ స్ప్రెడ్స్ ద వర్డ్. సో దాని తర్వాత మా వెబ్సైట్ ఉంటుంది, మా ఫేస్బుక్ పేజ్ ఉంది, హెల్పింగ్ హ్యాండ్ది. సో చాలామంది మాకు ఇప్పుడు గూగుల్ మీద సెర్చ్ చేసి, ఈవెన్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది స్టేట్, మన వేరే సిటీస్ నుంచి కాంటాక్ట్ చేస్తారు, హెల్ప్ తీసుకుంటారు. సో దట్ ఈస్ వే దే కెన్ అప్రోచ్. మనకు గూగుల్ మీద సెర్చ్ చేసి అలా లొకేషన్స్ చూసుకొని మా నంబర్స్ ఉంటాయి దాని మీద, ఆ నంబర్స్కి కాంటాక్ట్ చేసి వాళ్ళు ఈమెయిల్ పంపిస్తారు, మేము వాళ్ళకి పిలుస్తాం లోకల్ వాళ్ళు ఉంటే, లేకుంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు ఉంటే ఫోన్ మీద మాట్లాడి ఎస్ఎస్ చేసి హెల్ప్ చేస్తాం. ఇంకోటి మీ దగ్గర డాక్టర్స్ కూడా చాలా మంది ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. కరెక్ట్. సో మేడం, మా దగ్గర ఎప్పుడు మేము 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మోస్ట్లీ వన్ బై వన్ వీ హావ్ క్రియేటెడ్ ఎ నెట్వర్క్ ఆఫ్ డాక్టర్స్. సో మా దగ్గర ఆల్మోస్ట్ ప్యానెల్ మీద 300 డాక్టర్స్ ఉన్నారు. సో 300 డాక్టర్స్ వాళ్ళు సిటీలో ఉంటారు, టాప్ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు దాంట్లో, న్యూరోసర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్, నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్, కార్డియక్ సర్జన్స్, పీడియాట్రిషియన్స్ అన్నీ ఉన్నారు. మా ద్వారా ఎవరన్నా పోతే వాళ్ళు ఫీజు తీసుకోరు. తర్వాత ఇంకా సర్జరీ కూడా ఉంటే, ఏమైనా ప్రొసీజర్ కూడా ఉంటే వాళ్ళు మ్యాక్సిమం లెస్ అమౌంట్లో చేస్తారు మాకు. సో ద ఓన్లీ థింగ్ ఈస్ పేషెంట్ మాకు అప్రోచ్ చేయాలి, వాళ్ళ కేసు మాకు చూపెడితే మేము అసెస్ చేసి వాళ్ళకి మేము కనెక్ట్ చేసి హెల్ప్ చేస్తాం మేడం. ఓకే, అంటే ఓన్లీ థింగ్ వాళ్ళలో వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ కంపల్సరీ. దట్ ఈస్ ద మోడల్ వి హావ్ డెవలప్డ్. బికాజ్ రిమోట్లీ మెడికల్లో ఎట్లా ఉంటుంది అంటే, మేము కేసు చూసి అసెస్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ స్టడీ చేసి అది ఓన్లీ అక్రాస్ ద టేబుల్ అవుతుంది, రిమోట్లీ కాదు అది. సో దట్స్ వై వి ఎంకరేజ్ ఎవ్రీబడి టు కమ్ టు ద ఆఫీస్, మీట్ అస్, దాని తర్వాత మేము హెల్ప్ చేస్తాం. ఓకే, వాళ్ళకి అంటే ఎక్కడో మిమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం లేకుండా కన్వీనియంట్ గా మీరైతే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నారు కాబట్టి, సో దట్ దే కెన్ ఈజీ టు యాక్సెస్, మీ దగ్గరికి ఈజీగా రావచ్చు. కరెక్ట్. మా గై అవును మేడం, ఎనీ టైమ్. బికాస్ మా ఆఫీస్ మేము మార్నింగ్ 8 నుంచి 6 వరకు ఉంటుంది డైలీ, ఓన్లీ ఎక్సెప్ట్ సండేస్. సో ఎప్పుడో రావచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైనా పని ఉంటే మా నంబర్స్ మీద వాళ్ళు కాల్ చేయొచ్చు, వెబ్సైట్ పోయి చూసి అక్కడి నుంచి డైరెక్ట్లీ మేము గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి, ఫలానా డిపార్ట్మెంట్ పోవాలి, వీన్ని కాంటాక్ట్ చేయాలి, ఫ్రంట్ డెస్క్ నంబర్స్ ఉంటాయి మాది. సో దే కెన్ అప్రోచ్ అస్ ఈజీలీ, వెరీ ఈజీలీ త్రూ ద వెబ్సైట్. ఇప్పుడు మీ దగ్గర ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో జీవన్ గారు, వాళ్ళు ఇప్పుడు పిల్లలు, రేపటి భావి భారత పౌరులు, వాళ్ళు వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత పేరెంట్స్ కి. ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళని ఎంతో ప్రెస్టీజియస్ గా పెంచాలని చాలా కష్టపడిపోతుంటారు పేరెంట్స్. ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటున్నారు ఇప్పుడు, వర్కింగ్ మదర్ అండ్ ఫాదర్. అలాంటిది ఇంతమంది పిల్లల్ని ఇప్పుడు మీరు మేనేజ్ చేయాలి, ఎలా తీర్చిదిద్దుతారు వాళ్ళని, ఏ విధంగా ఉంటుందంటారు? అంటే మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే కూడా ఎలా అప్రోచ్ కావాలి? ఓకే, మమ్మల్ని అప్రోచ్ కావాలంటే మేము 2 ఈజీ ఫోన్ నెంబర్లు ఉన్నాయండి. సో మేము తీసుకునే ఉద్దేశం ఏంటంటే, పిల్లలు తప్పిపోయినా కానీ వాళ్ళకి ఈజీగా గుర్తుండాలని. ఆ నెంబర్లు ఏంటంటే 9 700 700 700, 8 600 600 600. పిల్లల అడ్మిషన్ గురించి కానీ, ఏదైనా మాకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు కానీ ఈ నెంబర్స్ ద్వారా అప్రోచ్ చేయొచ్చు. మాకు వెబ్సైటు, ఫేస్బుక్ పేజ్ కూడా ఉన్నాయి, గూగుల్లో కూడా వెతకొచ్చు అనమాట. ఓకే. తర్వాత పిల్లలకు గోల్స్ గురించి లేదా వాళ్ళకున్న కోరికల గురించి, కొన్నిసార్లు చిన్న చిన్న కోరికలు ఉంటాయి వాళ్ళకి, అవి తీరితేనే తెగ ఆనందపడిపోతారు. ఒక ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందపడిపోతూ ఉంటారు వాళ్ళు. సో ఆ చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ వాళ్ళల్లో కూడా పెద్ద పెద్ద గోల్స్ని కూడా పెట్టేటట్టుగా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న కన్వర్జేషన్లోనే గొప్ప గొప్పగా, అంటే పేదరికం నుండి వచ్చి గొప్పగా సాధించిన వారిని చూపిస్తూ మనం కూడా ఏదైనా సాధించవచ్చు, పేదరికం కానీ, తల్లిదండ్రులు లేకపోవటం కానీ, వీటన్నిటిని మనం అధిగమించి సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో, మనం కూడా సాధించవచ్చు అని వాళ్ళు అలాంటి కోరికలను మనము, అలాంటి గోల్స్ ని మనం సెట్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మీ మా యాదగిరి స్టూడియోకి వచ్చిన ఇద్దరు కూడా చాలా విశిష్ట అతిథులుగా మేము భావిస్తున్నాము, ఎందుకంటే ప్రజాసేవలో పునరంకితం అయిపోయారు మీరు ఇద్దరు కూడా. అయితే మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు ఒక ముక్కలో? ఒక ముక్కలో చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా సరే సమాజ సేవ అన్నది ఎక్కడైనా మనం చేయాలంటే ముందు మన దగ్గర ఉన్న వాళ్ళని మనం చూసుకోగలిగితే చాలు. ఎక్కడికో వెళ్ళి చేసేదానికంటే ఫస్ట్ మన పక్కనే ఉంటారు నీడీ పీపుల్, చాలామంది అవసరంలో ఉన్నవాళ్ళు, వాళ్ళని మనం పట్టించుకోగలిగితే మనకు అర్థమవుతుంది. రెండోది, మనము ఇలాంటి హోమ్స్కి వచ్చినప్పుడు కూడా మనం ఎంత బ్లెస్డ్ అన్నది కూడా అర్థం చేసుకోవచ్చు. ముస్తఫా గారు, మన దగ్గర
ఇంకా ఈ సోషల్ సర్వీసెస్ ఫిలాంథ్రఫీ ఇట్స్ క్యాచింగ్ అప్ ఇన్ ఇండియా, బట్ ఇంకా చాలా చాలామంది ఇంకా పార్టిసిపేట్ చేయాలి దాంట్లో, ఎందుకంటే కమ్యూనిటీ సపోర్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మాలాగా సంస్థలు ఉంటారు, ట్రస్ట్ ఉంటారు, సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. బేసికలీ చాలా మందికి తెలియదు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ సొసైటీ అని, చాలా మందికి ఇష్యూస్ ఏంటి ఉంటుంది, సోషల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, చాలా మందికి తెలియదు. సో కమ్యూనిటీలో అవేర్నెస్ వస్తే మనకు మాకు దట్ ఈస్ ఆర్ ఓన్లీ విష్ దట్ యు నో మోర్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ది సోషల్ ఎంటర్ప్రైజ్ అండ్ వెంచర్స్, ఎందుకంటే వితౌట్ కమ్యూనిటీ సపోర్ట్ వీ కెనాట్ డూ ద వర్క్. ఓకే, అంటే మన పనులు మనం చేసుకుంటున్నా కూడా ఇతరులకి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే అందులో కొంచెం వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళు కూడా ఓవర్కమ్ అయిపోతారు. యా అండి, సర్వే జన సుఖినో భవంతో అని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నారు ఈ ఇద్దరు మహానుభావులు. ఇది వాళ్ళ చర్చా వేదిక, చూస్తూనే ఉండండి డిడి. మాది